వెల్కమ్ టు తెలుగు న్యూస్ టీవీ కరోనా మొదటి వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొని రెండో వేవ్ను నిర్లక్ష్యంతో ఆహ్వానించి భారీగా మూల్యం చెల్లించుకుంది భారతదేశం ఈ ఏడాది అక్టోబర్లోనే మూడో వేవ్ ఉంటుందని నిపుణులు ప్రకటించినా హెచ్చరించినా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా భారీ సంఖ్యలో సాగడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినతర నిబంధనలు అమలు చేయడం తదితర కారణాల వల్ల ఆ వేవ్ రానట్లుగానే భావించారు అందరూ అయితే ఒమైక్రాన్ రూపంలో మరో పెద్ద ప్రమాదం భారతదేశానికి అటు ప్రపంచానికి పొంచి ఉంది ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాలు ఒమైక్రాన్ వేరియంట్ వల్ల నానా ఇబ్బందులు పడుతుండగా భారతదేశంలో కూడా ప్రవేశించి గుబులు పుట్టిస్తోంది ఒమైక్రాన్ భారతదేశంలో ఒమేక్రాన్ కేసులు డిసెంబర్ పద్నాలుగు నాటికి మొత్తంగా నలభై ఒకటి నమోదయ్యాయి డిసెంబర్ పదమూడవ తేదీ సోమవారం ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో రెండు గుజరాత్లో ఒకటి నమోదైంది ఈ కేసులు మహారాష్ట్రలో మొత్తానికి ఇరవైకి చేరుకున్నాయి రాజస్థాన్లో తొమ్మిది గుజరాత్లో నాలుగు కర్ణాటకలో మూడు ఢిల్లీలో రెండు కేరళ ఆంధ్రప్రదేశ్ చండీగఢ్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి ఇదే సమయంలో సాధారణ కరోనా కేసులు ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు నమోదయ్యాయి ప్రస్తుతానికి భారతదేశంలో ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రపంచంలో పరిస్థితి చూస్తూ ఉంటే బ్రిటన్ ఇజ్రాయెల్తో సహా అనేక దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది అయితే బ్రిటిష్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యూకేలో దాదాపు ఆరు వందల అరవై మూడు కేసులు నమోదయ్యాయి ఇజ్రాయెల్ దేశంలో యాభై ఏడు శాతం వేగంగా వ్యాపిస్తోంది దీంతో పడ్డవారి సంఖ్య మహమ్మారి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిదికి చేరుకోగా ఇజ్రాయెల్లో ముప్పై ఐదు నుంచి యాభై ఐదుకు చేరింది నిపుణుల అంచనా ప్రకారం ఇదే విధంగా మహమ్మారి ఉధృతి కొనసాగితే ఈ నెల చివరి నాటికి యూకేలో ఒమైక్రాన్ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉంది మొత్తం కరోనా కేసుల్లో ఒమైక్రాన్ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తోంది లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమైక్రాన్ కారణంగా ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తోంది ఒమైక్రాన్ మొదటి మరణం సంభవించినట్లు స్వయాన ఆదేశ ప్రధాని బోరెస్ కూడా ప్రకటించారు మరోవైపు ఒమైక్రాన్ బారిన పడ్డ వారిలో అధిక శాతం మంది విదేశాల నుంచి వచ్చిన వారేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది ప్రపంచ దేశాల్లో ఒమైక్రాన్ ఉధృతిని గమనించి కట్టుదిట్టమైన కఠిన నిబంధనలను భారత ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది రెండో వేవ్ తేలుగ్గా తీసుకున్న కారణంగా ఎంత భయంకర పరిస్థితి దేశంలో ఏర్పడిందో కళ్లారా చూసాం రెండంకెల దశలో ఉన్నప్పుడే ఒమైక్రాన్ ఉధృతి పెరగకుండా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతగా ఆయా రాష్ట్రాల ప్రజలను హెచ్చరించాలి విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాలి కఠిన నిబంధనలు అమలు చేయాలి అన్నిటికన్నా మించి ప్రజలే స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటించాలి అలా అయితేనే ఒమైక్రాన్ ప్రమాదం నుంచి భారతదేశం తప్పించుకోగలదు